హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడి కిచెన్. ఈరోజు మనం మిక్సీ, జ్యూసరు, జ్యూస్ తీసేదానికి యూస్ చేసే ఉంటాయి కదా, అవి ఏమీ ఉపయోగించకుండా కొత్త రకంగా ఆరెంజ్ జ్యూస్ని 5 నిమిషాలు తయారు చేసుకుందాం. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా మనం జ్యూసులు అవి ఎక్కువ తాగుతుంటాం కదా. నేను 6 ఆరెంజ్లు తీసుకున్నానండి. అన్ని జ్యూస్ తీసుకోవడానికి ఇలా 2గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జ్యూసర్ లేకుండా జ్యూస్ తీసుకోవడానికి ఈ విధంగా ఒక చిన్న విస్కర్ని తీసుకుంటే చాలండి, చాలా ఈజీగా జ్యూస్ తీసేసుకోవచ్చు. ఒక పీస్ని తీసుకొని మధ్యలో విస్కర్ని పెట్టి ఇలా రౌండ్గా అంటేనే చాలు ఎంత జ్యూస్ వస్తుందో చూడండి. ఇలా అన్ని సైడ్లు తిప్పుతూ ప్రెస్ చేస్తూ ఉంటే జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఎక్కువ కూడా కష్టపడక్కర్లేదండి, ఈజీగా జ్యూస్ వచ్చేస్తుంది. బ్యాచిలర్స్ దగ్గర, అప్పుడే కొత్తగా ఫ్యామిలీ పెట్టిన వాళ్ళ దగ్గర మిక్సీ జ్యూసర్ లేకపోయినా ఇలా ఒక చిన్న విస్కర్ ఉంటే చాలు, ఈజీగా జ్యూస్ తీసుకోవచ్చు. మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళాలన్నా, పిక్నిక్కి వెళ్ళాలన్నా ఈ చిన్న విస్కర్ని తీసుకెళ్తే చాలండి. ఆరెంజ్ జ్యూస్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, దీనిలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఈ జ్యూస్ గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ని పెంచుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ని తగ్గిస్తుంది, బీపీని తగ్గిస్తుందండి. కొలెస్ట్రాల్, బీపీ తగ్గితే హార్ట్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఇలా అంతా జ్యూస్ తీసిన తర్వాత ఒక ఫిల్టర్ తీసుకొని వడకట్టాలి. జ్యూసర్ లేవిస్తే గింజలన్నీ మిక్స్ అయ్యి జ్యూస్ టేస్ట్ కూడా మారిపోతుంది కదండి, ఇలా అయితే జ్యూస్ టేస్ట్ ఏం మారదు. స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే జ్యూస్ అంతా ఫిల్టర్ అయిపోతుంది. ఈ విధంగా లాస్ట్ వచ్చిన వేసిన అంతా పడేయండి. ఇప్పుడు గ్లాసులో తీసుకుందాం ఈ జ్యూస్ని. మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఈజీగా మిక్సీ జ్యూసర్ లేకుండా ఒక చిన్న విస్కర్ ఉంటే చాలు జ్యూస్ తీసేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.